السلام عليكم ورحمة الله. الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن محمد رسول الله أشهد أن محمد رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الله أكبر الله أكبر لا إله إلا الله الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إذا لقيتم فئة فاثبتوا واذكروا الله لعلكم تفلحون وأطيعوا الله ورسوله ولا تنازعوا فتفشلوا وتذهب ريحكم واصبروا إن الله مع الصابرين أني بذالا بقرتلو سرو بذملا برسمسلو సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. రబ్బి షహ్లి సద్రి వయస్సిర్లి అమ్రి వహ్లుల్ ఉఖదతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అభిమాన సోదరులారా, నేటి మన ప్రసంగాంశం
ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల స్పందన. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇదా లఖీతుం ఫియతన్ ఫస్బుతు వద్కురుల్లాహ లఅల్లకుం తుఫ్లిహూన్. ఓ విశ్వాసుల్లారా, మీరు ఏ ప్రత్యర్థి సైన్యాన్ని అయినా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నిలకడ చూపండి, అత్యధికంగా అల్లాహ్ను స్మరించండి, తద్వారా మీకు విజయం ప్రాప్తిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఆయతలో ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి రెండు విషయాలు ఉపదేశించాడు. ఒకటి నిలకడ, రెండవది అల్లాహ్ స్మరణ. పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా తయారైనా, ఎంత క్లిష్టతరంగా అవి రూపొందినా, మనం నిలకడను కలిగి ఉండాల్సిన, అల్లాహ్ స్మరణను అత్యధికంగా చేయాల్సిన ఆవశ్యకతను ఈ ఆయత తెలియజేస్తుంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, అతీఉల్లాహ్ వ రసూలహ్ వలా తనాజౌ ఫతఫ్షలు వతద్హబ రీహుకుం వస్బిరు ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్. ఇంకా మీరందరూ అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి, పరస్పరం గొడవ పడకండి, అలా చేస్తే గనక మీరు పిరికి వారైపోతారు, మీ శక్తి సన్నగిల్లిపోతుంది, అందుకే సహన స్థైర్యాలను పాటించండి, స్థైర్యం కనబర్చే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. ఈ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు రెండు విషయాల గురించి ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఉపదేశించాడు. ఒకటి దైవాజ్ఞ పాలన, అల్లాహ్ ఏదైతే చెయ్యమన్నాడో వాటిని చెయ్యడం, వేటి నుండైతే ఆగి ఉండమన్నాడో వాటి నుండి దూరంగా ఉండడం. రెండవది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసరణ. ఈ రెండు విషయాల గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని ఆదేశించాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఆయతలో ఒక విషయం నుండి వారించాడు, అదేమిటంటే వలా తనాజఉ, మీరు పరస్పరం గొడవ పడకండి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా గొడవ పరిణామాల్ని తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ మీరు గొడవకి దిగినట్లయితే, ఒకటి స్వయంగా మీరు పిరికి వారైపోతారు, స్వయంగా మీరు పిరికి వారైపోతారు, అలాగే మీ సంఘ శక్తి ఏదైతే ఉందో ఆ సంఘ శక్తి అనేది కూడా పూర్తిగా క్షీణించిపోతుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేయడంతో పాటు మనకు కావాల్సిందేమిటో కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా బోధించాడు. అన్నాడు వస్బిరు, సహన స్థైర్యాలు కలిగి జీవించండి. అలాగే మనం ఏదైతే అల్లాహ్ సుబ్హానహు తాలా నుండి కోరుకుంటున్నామో దాని యొక్క అల్లాహ్ సుబ్హానహు తాలా దాని యొక్క మాట కూడా ఇచ్చాడు. అంటే మీరు నేను చెప్పినట్టు నడుచుకున్నట్లయితే నా సహాయం మీకు లభించి తీరుతుంది, నా సహాయం మీకు లభించి తీరుతుంది. కనుక భారతదేశంలో కానీ ప్రపంచ ఏములనగా కానీ నివసించే ముస్లింలకు ఎదురైన యొక్క ఏ పరిస్థితులైతే కానీ ఆ పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఉపదేశాల్ని మనం నూటికి నూరు పాళ్ళు పాటించినట్లయితే అల్లాహ్ సహాయం కూడా నూటికి నూటి పదిసార్లు మనకు ఖచ్చితంగా లభించి తీరుతుంది అనడంలో ఎటువంటి యొక్క సందేహం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో విధంగా సెలవిస్తున్నాడు, ఇన్ యన్సురుకుమల్లాహు ఫలా గాలిబ లకుం వ ఇన్ యఖ్దులుకుం ఫమన్ దల్లదీ లకుం యన్సురుకుం మిన్ బాదిహ్. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తాలా గనక మీకు సహాయాన్ని అందిస్తే మిమ్మల్ని జయించగలిగే వాడేవాడు లేడు. అదే అల్లాహ్ సుబ్హానహు తాలా గనక మిమ్మల్ని వదిలేస్తే ఆయన తర్వాత మీకు సహాయం చేసే నాదుడు కూడా ఎవడు ఉండడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అలాగే మరో చోట అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు, అమ్మన్ హాదల్లదీ హువ జుందుల్ లకుమ్ యన్సురుకుమ్ మిన్ దూని రహ్మాన్. రహమాన్ కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు తాలాను వదిలి మిమ్మల్ని సహాయం చేసే, మీకు సహాయం చేసే సైన్యం ఈ యొక్క విశ్వ జగతిలో ఎవరు ఏదైనా ఉందా నాకు చూపించండి అని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా సవాలు విసురుతున్నాడు. కనుక మనం ప్రవక్తల జీవితాన్ని అధ్యయనం చేసినట్లయితే వారికి కూడా చాలా యొక్క సమస్యలు ఎదురయ్యాయి. ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయంటే ప్రవక్త లాంటి సహన స్థైర్యాలు కలిగిన యొక్క మహోన్నత వ్యక్తులే మతా నసరుల్లాహ్, అల్లాహ్ సహాయం ఎప్పుడు వస్తుంది అన్న యొక్క దీన స్థితికి చేరుకున్నారు.
అలాంటి పరీక్షల్ని వారు ఎదుర్కొన్నప్పుడు వారు సహాయార్థం ఎవరు ఎవరిని వేడుకున్నారు? అల్లాహ్ సుబ్హానహు తాలా అనే వారు వేడుకున్నారు. కనుక ప్రవక్త నూహ్ అలైహిస్సలాంని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ను వేడుకుంటూ లబ్ రబ్బిన్ సున్ని బిమా కద్దబోన్, ఓ అల్లాహ్, నేను ఎన్నో విధాల వీరికి శత విధాల వీరికి ఉదయం రాత్రి అన్ని వేళల వీరిని నీ ధర్మం వైపునకు నీ మార్గం వైపునకు పిలిచే ప్రయత్నం చేశాను, అయితే వీరు నన్ను తిరస్కరించారు. నా ఈ పిలుపు వీరి ధిక్కార ధోరణిని పెంచిందే తప్ప వారిలో వినయ వినమ్రతలను విధేయతలను కనుగొనియలేదు. కనుక వీరికి వ్యతిరేకంగా ఓ అల్లా నాకు సహాయపడు అని హజరత్ నూహ్ అలైహిస్సలాం, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వేడుకోగా ఏం జరిగిందో మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత ప్రవక్త లూత్ అలైహిస్సలాం విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన కూడా అల్లాహ్ను వేడుకున్నారు. ఏమని వేడుకున్నారు? రబ్బిన్ సున్ని అలా కౌమిల్ ముఫ్సిదీన్, వారి యొక్క జాతి చాలా దిక్కుమాలిన జాతి, అప్పటి వరకు ప్రపంచంలో లేని ఒక అనైతిక చర్యకు తొలూత అనేది ప్రారంభించిన ఒక దుర్మార్గపు జాతి. అదేమిటంటే స్వలింగ సంపర్కం ఆ జాతి నుండే మొదలై అలాంటి జాతి ఎన్ని చెప్పినా ఎన్ని విధాల నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినకపోయేసరికి అప్పుడు అల్లాహ్ సహాయం కోసం లూత్ అలైహిస్సలాం అల్లాహ్ను వేడుకున్నారు. ప్రతిగా ఏం జరిగిందనేది ప్రత్యేకంగా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కనుక నేడు ఏదైతే డెడ్ సీగా మనం మృత సాగరంగా ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ డెడ్ సీ ఆ ప్రాంతపు ఆ సదూన్ ప్రాంత ప్రజలపై వచ్చిబడిన శిక్ష కారణంగా ఏర్పడిందన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం, అలాగే మనమందరం మన నమాజుల్లో చేసే యొక్క దువా ఏమిటి? అంత మౌలానా ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీ, ఓ అల్లాహ్, నువ్వే మా కార్య సాధకుడవు, ప్రపంచంలో మా పనులు జరిపించగలిగేవాడు ఎవ్వడూ లేడు, కనుక మేము అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం చేసిన దువా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్, అవిశ్వాస వర్గంపై ఓ అల్లాహ్ మాకు నువ్వు సహాయాన్ని ప్రసాదించు అని అల్లాహ్ సుబ్హానహు తాలాతో మనం వేడుకుంటున్నాం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మనకు నేర్పించిన దువా, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయాల్సిన దువా ఏమిటంటే, అల్లాహుమ్మ అంత అదుది వనసూరి వనసీరి బిక అహూలు వబిక అసూలు వబిక ఉఖాతిల్, ఓ అల్లాహ్, నువ్వే నా బలానివి, ఓ అల్లాహ్, నువ్వే నా సహాయకుడవు, ఓ అల్లాహ్, నీ సహాయంతోనే నేను శత్రు యొక్క ఎత్తుగడలను తిప్పికొడుతున్నాను, ఓ అల్లాహ్, నీ యొక్క సహాయంతోనే నేను నా లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నాను, ఓ అల్లాహ్, నీ యొక్క సహాయంతోనే నేను శత్రువుతో కయ్యానికి దిగుతున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా ధర్మ యుద్ధం చెయ్యకముందు చేసేవారు అని మనకు పలు ప్రవచనాల ద్వారా తెలుస్తుంది. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో మనం అల్లాహ్ సుబ్హానహు తాలాతో ముందుగా దువా చేయాల్సిన, అల్లాహ్ వైపు మళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన సోదరులారా, ఇస్లాం ధర్మ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇస్లాం ధర్మం నిత్య నూతన ధర్మం, అది నిరతం సంపూర్ణం. ఇస్లాం ఆధునికత ముందు ప్రపంచపు యొక్క ఆధునికతలు అన్నీ విలవిల వెలవెల. ఎందుకు అంటే ఇది మ్యాన్ మేడ్ ధర్మం కాదు, మైండ్ మేడ్ ధర్మం కాదు, మ్యాడ్ మేడ్ ధర్మం కాదు, ఇది గాడ్ మేడ్ ధర్మం. కనుక ఒక మనిషి ఒక సిద్ధాంతాన్ని చేస్తే, కొన్ని మెదడులు కలిసి ఒక సిద్ధాంతిని చేస్తే, కొందరు వికృత చేష్టలు కలిగిన పిచ్చోళ్ళు కొన్ని సిద్ధాంతాలను తయారు చేసి ఆ సిద్ధాంతాలకి ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చేమో, కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా చేసిన యొక్క సంపూర్ణ ధర్మమైన ఇస్లాంకి కాలం చెల్లడం అనేది జరగదు. కనుక ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఈ విధంగా సెలవిచ్చాడు, ఇన్నద్దీన్ ఇందల్లాహిల్ ఇస్లాం, నిశ్చయంగా అల్లాహ్ దగ్గర ధర్మం అనేది ఇస్లాం మాత్రమే. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా అంటాడు, వమన్ యబ్తగీ గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాదని అన్య సిద్ధాంతాలు అన్య రాత రీతులను అన్య పద్ధతులను అన్య రాజ్యాంగాలను ఎవరైతే పాటిస్తారో వారు
వారి నుండి వారి కర్మలు స్వీకరించబడవు సరికదా, రేపు ఉపదయ దినాన వారు ఘోరంగా నష్టపోయిన వారి జాబితాలో ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరించాడు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, నేడు సర్వసాధారణంగా వినబడుతున్న మాట ఏమిటంటే పాతది అనేది పనికిరాదు అని. ఒక వస్తువు పాతదైనంత మాత్రాన పనికిరాదు అన్న నిర్ణయానికి వచ్చేసాక అధికారం మనకెవడిచ్చాడండి? ఆ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే వేల సంవత్సరాలుగా ఉదయిస్తున్న సూర్యుడు దాని కాంతి పాతదే, వందల సంవత్సరాలుగా ఉదయిస్తున్న యొక్క చంద్రుడు దాని వెన్నెలా పాతదే, కురిసే వాన పాతదే, వీచే గాలి పాతదే, మనం నివసిస్తున్న భూమి పాతదే, పైనున్న ఆకాశం పాతదే, మన నిత్య అవసరాలు అన్నీ పాతవే. అంత మాత్రాన వీటి విలువ తగ్గిపోయినట్ట, లేదా వీటి విలువ అనేది నిత్యం మనకు ఉన్నట్ట. అదేవిధంగా ఇస్లాం ధర్మం అనేది కూడా 1438 సంవత్సరాల క్రితం సంపూర్ణం అయిపోయింది అని మనం చెప్పుకున్నప్పటికీ ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కోసం వారి వారి కాలాల్లో ఏ ఏ స్థితులు అయితే ఎదురవుతాయో ఆయా స్థితులకు అనుగుణంగా చట్టాలు చేసుకునే వెసులుబాటుని కల్పిస్తూనే ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా సంపూర్ణం గావించాడు. గనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, వమన్ యబ్తగీ ఘైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గాడి యొక్క మేడని చెప్పుకుంటే ఇస్లాం ధర్మం అది కూడా ఇదే సత్యం అని నొక్కి ఒక్కాడించే ఇస్లాం ధర్మం అది కూడా మత విషయమై బలవంతం చెయ్యదు. లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మ విషయంలో ఎవరి మీద ఎటువంటి బలాత్కారం లేదు అంటుంది. ఒకవేళ ఇస్లాం యొక్క రాజ్యమే కనుక ఉన్నట్లయితే అక్కడ క్రైస్తవులు ఉంటే వారికి వారి పద్ధతుల్లో ఆరాధన చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వేరే యొక్క మతస్థులైతే వారి వారి ధర్మాల్లో ఏదైతే ధర్మ సమ్మతమై ఉన్నాయో అవన్నీ సౌకర్యాలు వారికి ఇస్లాం యొక్క చట్టం కల్పిస్తుంది. కనుక మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, నిత్య నూతనం నిరతం సంపూర్ణమైన ధర్మం ఇస్లాం ధర్మం, ఇదే అన్ని వేళలా అన్ని కాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఆచరణకు యోగ్యమైన ధర్మం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు అంటే ఈ ధర్మాన్ని ప్రసాదించిన వాడు ఎవరు? ఎవరు ప్రసాదించారు ఈ యొక్క ధర్మాన్ని? ఈ ధర్మాన్ని మనకు ప్రసాదించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా సృష్టికర్త. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటున్నాడు, అలా యఅలము మన్ ఖలఖ్ వహువల్ లతీఫుల్ ఖబీర్. ఏమిటి, పుట్టించిన ఆయనే ఎరుగకుండా ఉంటాడా? గమనించాల్సిన విషయం, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన సూక్ష్మగ్రాహి, ఆయన సర్వాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. అంటే మనల్ని పుట్టించిన వాడు, నఖశిక పర్యంతం మనల్ని తీర్చిదిది ఈ స్థాయికి చేర్చిన వాడు అల్లాహ్ సుబ్హానహు వతాలాకు. ఆయనకు మన అవసరాలు తెలియకుండా ఉంటాయా? మనకేం కావాలో ఏం వద్దో ఆయనకు తెలిసినంతగా ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. గనుక ఆయన చేసిన చట్టాలు అది సర్వదా అమలు అయ్యేంత యొక్క అర్హత కలవి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటున్నాడు, వఅసిర్రు ఖౌలకుమ అవిజహరు బి ఇన్నహు అలీముమ్ బిదాతి సుదూర్. మీరు మాట్లాడే మాటలు మీరు బహిరంగంగా బిగ్గరగా చెప్పండి, లేదంటే వాటిని మీరు రహస్యంగా దాచి ఉంచండి. మీరు ఎలా చేసినా అల్లాహ్ సుబ్హానహు వతాలా మీ హృదయాల గుట్టుని సైతం అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలుసుకుంటాడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. అటువంటి మహోన్నత ప్రభు, సర్వోన్నత నామాలకి అర్హుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్లాం ధర్మాన్ని మనకు ప్రసాదించాడు. కనుక ఇస్లాం ధర్మం తర్వాత మరో యొక్క జీవన విధాన అవసరం ముస్లిం సమాజానికి లేదు. కనుక ఉమర్ రజియల్లాహు తాలా అను గారు సెలవిచ్చిన మాటను విషయంగా ఉటంకిస్తూ కాస్త ముందుకెళ్తాను. ఉమర్ రజియల్లాహు తాలా గారు అన్నారు, ఆజ్జనల్లాహు బిల్ ఇస్లాం, అల్లాహ్ సుబ్హానహు వతాలా మాకు ఇస్లాం ద్వారా కీర్తిని ప్రసాదించాడు. అదే కీర్తికి కక్కుర్తి పడుతూ ఇస్లామేతర మార్గాలు ఒకవేళ మనం అవలంబించినట్లయితే హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అను గారు అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వతాలా మిమ్మల్ని అవమానపు అడుసులో పూర్తిగా కూరుకుపోయేలా చేసేస్తాడు అని హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా హెచ్చరించారు. కనుక అభిమాన సోదరులారా, ఇక ప్రస్తుత పరిస్థితులు మనం తీసుకున్నట్లయితే అదే ఏఐఎంపిఎల్బి ఎన్సార్ ఇది అంటారా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్. కనుక నేను ఏ ఛానల్ మీరు తెరిచినా ఖచ్చితంగా
కొంత సమయం అనేది దీనికోసం వాళ్ళు కేటాయించడం అనేది మనం గమనిస్తాం. తెలుగులో మనం చెప్పుకోవాలంటే అఖిల భారత ముస్లిం వైయక్తిక న్యాయశాస్త్ర సంస్థ, అఖిల భారత ముస్లిం వైయక్తిక న్యాయశాస్త్ర సంస్థ అని దీన్ని అంటారు. ఇది 7వ తేదీ 4వ నెల 1973లో దీని స్థాపన అనేది జరిగింది. ఇది ఉన్న భాషలు ఉర్దూ, హిందీ మరియు ఆంగ్లంలో ఇది ఉంది. దీనిలోని యొక్క ప్రధాన యొక్క సభ్యుల సంఖ్య 45 అయితే స్వచ్ఛంద యొక్క సభ్యుల సంఖ్య 201గా ఉంది. మరి ఈ స్వచ్ఛంద సంస్థ అనేది, స్వచ్ఛంద సంస్థ అనేది ప్రభుత్వ యొక్క పరిధిలో పనిచేస్తుందా, ప్రభుత్వ వెలుపల పనిచేస్తుందా అంటే ఈ సంస్థ ప్రభుత్వ పరిధిలోనే ప్రభుత్వాలతోనే అనుసంధానం చెయ్యబడి ఇది తమ యొక్క సేవల్ని ముస్లిం సమాజానికి అందజేస్తుంది. ఆ ముస్లిం సమాజానికి సంబంధించిన యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో సకల సమస్యలు ఇందులో లేవు. శిక్ష తాలూకు ఇతరత్ర తాలూకు సమస్యలు ఇందులో లేవు. ఇందులో కేవలం వారసత్వం గురించి, విడాకుల గురించి, వివాహం గురించి ఇలాంటి వైయక్తిక కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ వైయక్తిక విషయాల విషయంలోనే వారికంటూ ఒక పర్సనల్ లా అనేది ఇవ్వడం అనేది జరిగింది. తదనుగుణంగా వారు ముస్లిం పర్సనల్ లా బోర్డుకి చెందిన వారు ఆయా ప్రాంతాలని బట్టి వారు తీర్పులు అనేది చేస్తూ ఉంటారు. ఆ తీర్పు ప్రభుత్వం దృష్టిలోకి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది, ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తుంది. కనుక ఈ యొక్క ముస్లిం పర్సనల్ లా ఏదైతే ఉందో ఇది చాలా యొక్క ఘనకార్యాలు చరిత్రలో చేసింది. అనేక సందర్భాల్లో మొత్తం యొక్క ముస్లింల తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వానికి తన యొక్క మాటను వినిపించే ప్రయత్నం అనేక మార్లు అల్హమ్దులిల్లా ముస్లిం పర్సనల్ లా చేసింది. కనుక ముస్లిం పర్సనల్ లాలో అమర్చబడిన చట్టాలు ఏవైతే ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ముస్లిం పర్సనల్ లాలో అమర్చబడిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఖురాన్ మరియు హదీసుల ద్వారా గ్రహించబడిన చట్టాలే తప్ప స్వయంగా వ్యక్తులు తయారు చేసుకున్న చట్టాలు కావు. అరకొర అక్కడక్కడ విభేదాలు ఉన్నప్పటికీ దాదాపు 95% అని మేము చెప్పుకున్న అవన్నీ అల్హమ్దులిల్లా ఎటువంటి యొక్క మార్పుకి సాధ్యం కాని చట్టాలే ఉన్నాయి. ఒక ముస్లిం జీవితానికి సంబంధించిన చట్టాలే అక్కడ ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ముస్లిం పర్సనల్ లా అనేది ఏదో ఈనాడే ఉందన్న యొక్క భ్రాంతిలో మనం ఉండాల్సిన అవసరం లేదు. ఆంగ్లేయులు పరిపాలించిన కాలంలో కూడా వారి హయాంలో కూడా ముస్లింలకు పర్సనల్ లా ఉండేది, అలాగే దారుల్ కదా ఉండేది. దానికి అనుగుణంగా తీర్మానాలు, తీర్పులు, సమస్య పరిష్కారాలు అనేవి అల్హమ్దులిల్లా జరిగేవి. కనుక ముస్లిం పర్సనల్ లా అనేది ముస్లింల హక్కు. ప్రతి ముస్లిం దీన్ని పర్సనల్గా భావించి కాపాడుకోవాల్సిన హక్కు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన ఒకే ఒక్క మాట ఉంది ముస్లిం పర్సనల్ లా విషయంలో. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, అదేమిటంటే ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా. మన దగ్గర ఉండేది రెండే మార్గాలు, ఒకటి ముస్లింగా జీవించాలి, లేదంటే ఇస్లాం నుండి వైదొలగాలి. మూడో యొక్క మధ్య మార్గం అనేది, మూడో యొక్క పరిష్కారం అనేది లేనేలేదు. మనం అల్లాహ్కు విధేయులైనా జీవించాలి, లేదంటే అల్లాహ్ నౌజు బిల్లా అవిధేయతకైనా మనం సిద్ధపడాలి, దుస్సాహసం చేయాల్సి ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్తున్నాడు, ఫఇన్ లమ్ యస్తజీబు లక ఫఅలమ్ అన్నమా యత్తబియున అహ్వాఅహుమ్. ఒకవేళ మీరు ఇస్తున్న పిలుపుకి వీరు ప్రతిస్పందించకపోతే, ఒకవేళ మీ మాటను వీరు వినకపోతే, మీరు తెలుసుకోండి వీరు వీరి మనోవాంఛల్ని అవలంబిస్తున్నారు అని. కనుక మనం ఎవరిని అవలంబించాలి? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, సుమ్మ జఅల్నాక అలా షరియతిన్ మినల్ అమర్ ఫత్తబిహా వలా తత్తబి అహ్వా అల్లదీన లా యఅలమూన్. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా నిన్ను ధర్మానికి సంబంధించిన నిర్దిష్టమైన పద్ధతిని ప్రసాదించాడు. ధర్మానికి సంబంధించిన మామూలు పద్ధతి కాదు, నిర్దిష్టమైన పద్ధతిని అల్లాహ్ నీకు ప్రసాదించాడు. కనుక నువ్వు దీనినే అనుసరించు. ఎవరైతే కాంక్షాదాసులై ఉన్నారో వారిని నువ్వు అనుసరించకు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, ఒకవేళ నువ్వు అల్లాహ్ యొక్క శాసనాన్ని కాకుండా
మ్యాన్ మేడ్ శాసనాన్ని గనుక నువ్వు పాటించినట్లయితే అల్లాహ్ అంటున్నాడు ఇన్నహుమ్ లన్ యుగ్ను అన్కా మిన అల్లాహ్ షయా, రేపు అల్లాహ్ సమక్షంలో నువ్వు చేరుకున్నప్పుడు వీరిలో ఏ ఒక్కడు నీకు ఏ విధంగానూ పనికిరాడు, ఏ ఒక్కడు నీకు ఏ విధంగాను పనికిరాడు. కనుక అభిమాన సోదరులారా, ముస్లిం పర్సనల్లా ముస్లిం కోసం ప్రయోజనకరమా ప్రమాదకరమా అనేది నిర్ణయించేది ఎవరు? ఎవరు నిర్ణయించాలి దీన్ని? ఒక రోగాన్ని ఎవరు నిర్ధారిస్తారు? ఎవరు నిర్ధారిస్తారు? ఆ యొక్క రంగంలో బాగా ప్రావీణ్యం సంపాదించిన డాక్టర్. డాక్టర్ నిర్ధారిస్తాడు ఇది రోగం ఎలాంటిది, దీనికి మందు ఏమి ఇవ్వాలి, చనా పథ్యం అనేది ఎలా పాటించాలి, ఈ పట్టిన యొక్క పైత్యాన్ని ఎలా వదిలించాలి, ఇవన్నీ తదితర విషయాలు ఎవరు యొక్క ఇది చేస్తారు? డాక్టర్ చేస్తారు. యాక్టరో డైరెక్టరో ఏ క్యారెక్టరో లేనివాడు కాదు. అలాంటి ఒక రోగ విషయంలో ఒక డాక్టర్ అనేదిని నిర్ధారించాలి అంటే ధర్మానికి సంబంధించిన విషయంలో యాక్టర్లు డాక్టర్లు ఏ క్యారెక్టర్ లేని వెధవలు, వీరు వచ్చి ధర్మాన్ని వీళ్ళు నిర్ధారిస్తారా? ముస్లిం పర్సనల్లా ముస్లింలకు ప్రయోజనకరమా ప్రమాదకరం అనేది వీరు తెలిసి చెబుతారా? నిత్యం అనేది నగ్నత్వంతో మునిగి ఉండే వీరి జీవితాలు, నిత్యం అనేది మత్తులో జీవించే వీరు, తూగుతూ తాగుతూ బతికే వీళ్ళు, వీళ్ళు ముస్లిం ప్రతినిధులా? అయితే ఆశ్చర్యకరం బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి పనికి మాలిన వ్యక్తుల్ని మీడియా మీదకి తీసుకొచ్చి ముస్లింల తరపు నుంచి ప్రాతినిధ్యం వహించేటట్టుగా వారిని ప్రదర్శించడం జరుగుతుంది. నకిలీ గడ్డాలు పెట్టుకొని నకిలీ జుబ్బాలు తొడుక్కొని నకిలీ మనసులతోటి నకిలీ మాటలు చెబుతూ అంతరాత్మ ఘోషను అణిచివేసి ఆత్మ ప్రబోధాలని అమ్ముకున్న అసమర్థులు వీరు ముస్లింల వీరు ముస్లిం యొక్క భవిష్యత్తుని నిర్ధారించలేరు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ముస్లిం భవిష్యత్తును నిర్ధారించే వారు ఎవరు? ఇన్నమా యఖ్షల్లాహ మిన ఇబాదిహిల్ ఉలమా, ఆ ధర్మానికి సంబంధించిన ఉద్దండులైన ధర్మ బోధకులు ధర్మ యొక్క పండితులు వారికి వారు నిర్ణయించాలి. కానీ ఇది ప్రమాదమా ప్రయోజనమా అనేది ఇలాంటి యొక్క అలగాదనాలు కాదు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరితో నేను విన్నవించుకుంటున్నాను అభిమాన సోదరులారా. ఇక అనేక సమస్యలు ముస్లిం సమాజం అనేది అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటూ వస్తుంది. గత కొన్నాళ్ళుగా కాస్త ఎక్కువగా ఉండొచ్చు, అందులో గోవధకు సంబంధించి ఉండొచ్చు, అష్ఫాక్ సమస్య ఉండొచ్చు, ఇతరత్ర సమస్యలు ఉండొచ్చు. వీటన్నిటితో పాటు ఇప్పుడు ముస్లిం సమాజం ఎదుర్కొంటున్నాక మరో సమస్య వారి పర్సనల్ జీవితానికి సంబంధించిన సమస్య. అది పంధాకి సంబంధించిన సమస్య కాదు, ఈ మసలకి ఆ మసలకి సంబంధించిన సమస్య కాదు, ఇది ఉమ్మడి సమస్య. దీన్ని మనం కోల్పోయామంటే మన ఉనికిని కోల్పోయినట్టు, మన వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్టు, అసలు మనకు ఉనికే లేనట్టు. దీని వెనకాల ఉన్న ఉద్దేశం కూడా ఇదే అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తాను. కనుక ఈ యొక్క సమస్యను లేవనెత్తింగు వారుపు యొక్క తీసుకున్న కారణం త్రిబుల్ తలాక్, అంటే మూడు తలాకు. సాధారణంగా ఒక సామాన్య వ్యక్తిని వెళ్ళి మనం అడిగినట్లయితే, ఒక ముస్లిమేతర సోదరుని ముస్లిమేతర సోదరుని అడిగితే మూడు తలాకులు అంటే ఏంటంటే వాళ్ళు ఒక స్త్రీ నుండి తప్పించుకోవాలంటే తలాక్ తలాక్ అని మూడు సార్లు అనేస్తారు, అయిపోతుంది. ఒక ముస్లింని వెళ్ళి అడగండి ఏమిటండి సార్ తలాక్ అంటే, దాదాపు ముస్లింలలో కూడా ఇదే విధమైన సమాధానం వినబడుతుంది. ఆశ్చర్యం. అయితే ధర్మం ఏం చెప్పింది? ధర్మములు ఈ విధంగా ఉందా? ఇది కేవలం ఒక పనిష్మెంట్. ఎప్పుడైతే సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంటుందో, హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కాలంలో తలాఖును వారు ఆట వస్తుగా చేసుకున్నారు, కనుక దాన్ని నిర్మూలించే నిమిత్తం దాన్ని కంట్రోల్ చేసే నిమిత్తం స్వయంగా హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు ప్రభుత్వం అక్కడ ఖలీఫా, కనుక ఆయన తీసుకున్న నిర్ణయం ఇది, ఆయన తీసుకున్న నిర్ణయం. కనుక దీన్ని ఒక ఆప్షన్గా మనం పెట్టొచ్చు, కానీ దీన్నే మనం సమాజం మీద రుద్దకూడదు, రుద్దే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. అలాగే ఎవరైతే ఒకే యొక్క సమావేశానికి సభకి సంబంధించిన మూడు తలాకులు అయిపోతాయి అంటారో వాడు కూడా దీన్ని ఆమోదించారు, మంచిదని వారు కూడా చెప్పడం లేదు. వారు కూడా చెప్తున్న ఇదే మక్రూహే తహ్రీమి. మక్రూహే తహ్రీమి అంటే హరాం స్థాయికి చేరే యొక్క క్రియ. కనుక ఇది మనం గమనించాల్సిన ఒక విషయం. ఎందుకంటే
ఇటువైపు వారు మనల్ని చీల్చి మనతో ఫుట్బాల్ ఆడుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే మన దగ్గర ఉన్న కొన్న ప్రభుత్వులు ఏం చూస్తున్నా అంటే ఈ సమయంలో కూడా సమైక్యతను పాటించకుండా సంగీత సంఘ యొక్క భావాన్ని వాళ్ళు ప్రదర్శించకుండా ఇక్కడ వాళ్లకు నోళ్లకు పని కల్పిస్తున్నారు, వారికి ఉన్న కళానికి మనొక బలాన్ని చూపించే ప్రదర్శన ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా మన ఉనికికి ప్రమాదం ఉంది అన్నక్క ఈ విషయాన్ని, ఈ ప్రమాదాన్ని వారు పసిగట్టలేకపోతున్నారు. కనుక ఎంత తొందరగా వారు మేల్కొంటారో అంతే మంచిది. కనుక అభిమాన సోదరులారా గమనించండి, తలాక్ అనేది ఏదో ఇలాగే ఇచ్చేసే యొక్క ఆట వస్తువు కాదు. కనుక తలాక్ అనేది అవసరం లేకుండా ఇవ్వకూడదు, తలాక్ అనేది అవగాహన లేకుండా ఇవ్వకూడదు, తలాక్ అనేది వేళా విశేషం లేకుండా ఇవ్వకూడదు. కనుక అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అను తన యొక్క భార్యను బహిష్టు స్థితిలో తలాక్ ఇచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు అల్లాహ్ అవిధేయతకు పాల్పడ్డావు, నువ్వు అల్లాహ్ అవిధేయతకు పాల్పడ్డావు. అలాగే అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వద్దకు ఒక వ్యక్తి వచ్చి నేను నా భార్యకు 100 తలాకులు ఇచ్చేశానన్నాడు. చూడండి, అవగాహన రాహిత్యం ఆ కాలంలో కూడా ఉండేది. అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు తఆలా గారు అన్నారు, నువ్వు ఇచ్చిన యొక్క 100 తలాకులో 3 తలాకులే అవి నిజమయ్యాయి, తలాక్గా పరిగణించబడాయి, మిగతా యొక్క 97 తలాకులు ఏవైతే ఉన్నాయో అవి అల్లాహ్ యొక్క గ్రంథంతో నువ్వు పరిహాసమాడినట్టు అని, అంటే 97 సార్లు అల్లాహ్ గారి గ్రంథంతో పరిహాసమాడావని ఆయన కోపగించుకుని. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలోనే ఒక వ్యక్తి తన భార్యకు ఒకే యొక్క సభలో 3 తలాకులు ఇచ్చేశారని తెలుసుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అగ్రహోదగ్గురున్నాయి కూర్చున్న యొక్క చోటు నుండి లేచి నిలబడ్డారు. అది గమనించిన సహాబాలు ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఓదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవడైతే ఈ పనికి పాల్పడ్డాడో ఏమిటి మేము అతని తలని తీసేయాలా, అంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని నిరసించారు. కనుక అభిమాన సోదరులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన ఒక విషయాన్ని మనం గమనించాలి, అదేమిటంటే లమ్ నరా లిల్ ముతహాబ్బిన మిస్లన్ నికాహ్. గమనించండి ఎంత గొప్ప విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు ప్రేమికుల కోసం వివాహం కన్నా గొప్ప విషయాన్ని నేను చూడలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే ప్రేమికులు అనేవారు ఇద్దరిని ఒకరి ఒకరినొకరు ఇష్టపడేవారు, వారు విడిపోయి బతకాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనలేదు, వారు కలిసి బతకాలి, వివాహ వ్యవస్థలో వారు ఇమడాలి, దాంపత్య జీవితం వాళ్ళు గడపాలి, ఇదే వారి కోసం అత్యంత శ్రేయస్కరమైన మార్గం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు వారు చెప్పిన మాట ఏంటంటే మా అహల్లల్లాహు షైఅన్ అబ్ఘదు ఇలైహి మిన అత్తలాఖ్, అల్లాహ్ సుబ్హానహు తాలా విధిగా వించిన హలాల్ చేసిన వాటిలో అల్లాహ్కు అయిష్టమైనది, అన్నిటికన్నా ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే అది తలాఖ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే పురుషుడికి ఈ తలాఖ్ యొక్క వెసులుబాటు ఇవ్వడంతో పాటు స్త్రీకి ఖులా యొక్క వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ధర్మబద్ధమైన తలాఖ్ దేన్ని అంటారు అంటే దానికి వ్యవధి ఇవ్వడం జరిగింది, 3 వేరు వేరు యొక్క కాలాల్లో తలాఖ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ అందరితో నేను చేసుకుంటున్న వ్యవసాయ సమయం తక్కువ ఉంది, కనుక మీరు ఖురాన్ హదీసులు చదివి వాస్తవమైన తలాక్ అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన సోదరులారా చివరి యొక్క విషయానికి వస్తే, ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ దేని గురించి అయితే చెప్పడం జరుగుతుందో ఇది భారత రాజ్యాంగంలోని సెక్షన్ 44 ప్రకారం అనేది ఈ ప్రయత్నం చెయ్యాలని చెప్పబడింది, కనుక ఆ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగ నిర్మాత ఎవరండి, రాజ్యాంగ నిర్మాత స్వయంగా అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు స్వయంగా చెప్పిన మాట ఏమిటంటే భారతదేశం లాంటి దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడే ప్రభుత్వానికి మించిన పిచ్చి ప్రభుత్వం మరొకటి ఉండదని చెప్పారు ఆయన. కనుక దీన్ని బట్టి చెప్పేది తెలిసేది ఏమిటంటే భారత రాజ్యాంగం మన కల్పించే మత స్వేచ్ఛ ఏదైతే ఉందో, స్వేచ్ఛ అంటే అండి విద్యా స్వేచ్ఛ కావాలి, మత స్వేచ్ఛ కావాలి, ప్రాణ స్వేచ్ఛ అయినా అనేక ఉన్నాయి కదా, సరే, కనుక ఆ స్వేచ్ఛని హరించి వేస్తామంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఇది మొట్టమొదటి విషయం ఏంటంటే మన రాజ్యాంగానికి కాసింత విరుద్ధమైన విషయం అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండవ విషయం ఏంటంటే ఇది సాధ్యమా, ఇది సాధ్యమా కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకు గోవా తీసుకోండి, నాగాలాండ్ తీసుకోండి, లేదంటే పాండిచ్చేరి ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో అక్కడ ప్రత్యేక చట్టాలు అమలవుతున్నాయి, మొత్తం భారతదేశంలో ఇది సాధ్యమా, హిందువులు వారి లాని వదిలేస్తారా, సిక్కులు వారి లాని వదిలేస్తారా, మిగతా యొక్క
వర్గాలకు చెందిన వారు వారి లాను వదిలేస్తారా? అందరూ వారి 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 లానను వదిలేసి అందరి కోసం ఒకేలాను అందరూ ఒప్పుకుంటారా? ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటారో దానిలో మీరు పొందపరిచిన యొక్క ఆదేశాలు ఏమిటి, ఎటువంటి చట్టాలను మీరు పొందుపరిచి ఉన్నారు, ఎటువంటి చట్టాలు మీరు తీసుకోరాబోతున్నారు, దాని గురించి ఎటువంటి స్పష్టత లేదు. నాలుగో విషయం, యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల భారతదేశంలో సమైక్యత, భారతదేశంలో సుహృద్భావన నెలకొంటుంది అంటే, భారతదేశంలో క్రైస్తవులు లేరు, భారతదేశంలో ముస్లింలు లేరు, భారతదేశంలో బౌద్ధులు లేరు, భారతదేశంలో ఏ ఇతర మతస్థులు లేని సమయంలో వైష్ణవులు శైవుల మధ్య ఎన్నో సంవత్సరాల పాటు యుద్ధాలు జరిగాయి, లక్షల మంది ప్రాణాలు కోల్పోయాయి. వారి నమ్మకాలు ఒకటే కదా, వారు యొక్క జీవిస్తున్న విధానం ఒకటే కదా, మరి వారి మధ్య అనేది ఈ సఖ్యత ఎందుకు ఏర్పడలేకపోయింది? అంతెందుకు భారత యుద్ధం అనేది ముఖ్యంగా పాండవుల కౌరవుల మధ్య ఏదైతే మనం చెబుతామో ఆ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? పరాయి దేశస్తుల మధ్య జరిగిందా? కనుక యూనిఫామ్ సివిల్ కోడ్, కానీ ఒకే కుటుంబానికి ఒక వ్యక్తి చెంది ఉండటం, కానీ ఒకే జాతికి ఒక వ్యక్తి చెంది ఉండటం వల్ల అనేది, దీని వల్ల శాంతి అనేది పరిఢవిలదు. నిజంగా మనుషుల్లో అటువంటి భావన చోటు చేసుకోవాలి, అలా ప్రజల్ని తీర్చిదిద్దాలి, అలా వారిని ఎడ్యుకేట్ చేయాలే. కానీ ఇలా చిన్న చిరక సమస్యలు, సాధ్యం కాని విషయాల్ని తీసుకొని ఇంకా చిచ్చును రేపి ఇంకా వారిని అశాంతికి, అభద్రతా భావానికి గురి చేయడం అనేది ఎంతమాత్రం సబబు కాదు అన్న గురించి. ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో చిత్తశుద్ధి పరులైతే ఏం చేయాలి? మొదట అంటే, ఇప్పటి వరకు గుజరాత్ సంఘటనలో కానీ, మిగతా ఇతర సంఘటనలో కానీ, ముజఫర్ యొక్క నగరకు జరిగిన సంఘటనలో కానీ, ఏ మహిళలైతే మహిళల పట్ల యొక్క కాస్త శ్రద్ధ ఎక్కువ, అభిమానం ఓకే, సానుభూతి మంచిదే, ఈ మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో, వారి పిల్లల్ని వారి కళ్ళ ముద్దే చంపేశారు, వారి యొక్క గర్భాల్ని కోశారు, వారి యొక్క భర్తల్ని చంపేశారు, వారి మానాల్ని హరించారు, ఎవరెవరికైతే ఇలా జరిగిందో వారందరికీ ముందు న్యాయం చేయండి. మరి ఏ వ్యక్తులైతే మతం పేరుతో యువకుల్ని, వందలు కాదు వేల యువకుల్ని జైలు ఖానాల్లో వాళ్ళు మగ్గేలా చేశారో వారిని విడుదల చెయ్యండి. అలాగే ఏ హక్కు అయితే, ఓటు హక్కు కానీ ఇతరత్ర హక్కు కానీ ఉన్నాయో, అన్యులకు లభించినట్లే ముస్లింలకు కూడా ప్రసాదించి, ముస్లింలకు కూడా పార్లమెంట్లో సమభాగాన్ని, సమస్థాయిని మీరు కల్పించండి. ఆ చిత్తశుద్ధి ఉంటే అది చెయ్యాలే, కానీ ఇలా చిన్న చిత్త సమస్యలు తీసుకొని ఒక మతస్థుల యొక్క మనోభావాలతో ఆడుకోవడం అది ఎంత మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ప్రభుత్వం రిలీజ్ చేసిన 16 యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఆ 16 ప్రశ్నలు దాదాపు దీని యొక్క చుట్టే తిరుగుతాయన్న విషయాన్ని మనం గమనించాల్సింది. చదివిన ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది అభిమాన సోదరులారా. అంతిమంగా ఆ 16 యొక్క ప్రశ్నలు, 16 ప్రశ్నల్లో ప్రభుత్వం ఏమని ప్రశ్నించింది? మీకు సెక్షన్ 44 తెలుసా అని ప్రశ్నించింది కదండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది సెక్షన్ 44 గురించి కాదు, మనం తెలుసుకోవాల్సింది సెక్షన్ 241 గురించి. 241 అనేక ఈ ఆంక్షను తొలగించుకుంటే ఈరోజు వచ్చిన సమస్య కాదు, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత ప్రభుత్వం దిగి వచ్చేసింది అని ఎక్కడి వాళ్ళు అక్కడ గప్చుపు అయిపోతారు, ధర్నాలు గిన్నాలు అంత కల.
పెట్రోల్ ధరను పెంచినట్టు పెంచి మళ్ళీ తగ్గించేటట్టుగానే ఇలా మనోభావాలతో ఆడుకుని ఆ తర్వాత చల్లి తల్లేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది. దీంతో సమస్య తీరిపోతుందా? లేదు.
సెక్షన్ 241 ప్రకారం మొదట హిందూ మతాన్ని స్వీకరించిన వారికి రిజర్వేషన్ లభిస్తాయన్న ఒక చట్టం చేయబడింది. ఆ తర్వాత అందులో సిక్కులను, అందులోనే జైనులను, అందులోను బౌద్ధులను కూడా కలుపుకోవడం జరిగింది. ఆ రకంగా ముస్లింలను దాని నుండి వేరుపరిచేయడం జరిగింది. దీనివల్ల ఏం జరిగింది, ఏ నష్టం వాటిల్లోని? చాలా మంది అంటారు ముస్లింలు ఇంత శాతం ఉన్నారే, మరి పార్లమెంట్ లో వారి ప్రాతినిధ్యం అనేది ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే అందులో ముఖ్య కారణం సెక్షన్ 241 అన్న విషయాన్ని కూడా సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే 50% ముస్లింలు ఉన్నారో, ఎక్కడైతే 35% ముస్లింలు ఉన్నారో, ఎక్కడైతే 44% ముస్లింలు ఉన్నారో, మరెక్కడైతే 25% దానికన్నా ఎక్కువ తక్కువ ముస్లింలున్నారో, ఇక్కడ నుండి ముస్లిం ప్రతినిధే లేదు. కారణం ఏమిటంటే అక్కడ ఆ సీట్లు అనేవి ఎస్టీ మరియు ఎస్సీలకు రిజర్వ్ అయిపోయాయి. కనుక ఈ చట్టంలో మనం సవరణను తీసుకువచ్చేందుకు కనుక గట్టిగా ప్రయత్నించినట్లయితే దీనివల్ల రెండు లాభాలు మనకైతే ఏవైతే నష్టపోతున్నాం అవే, ఒకటి మన హక్కు మనకు దక్కుతుంది, రెండవది మనకు రక్షణ లభిస్తుంది. ఈరోజు ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తిని అతని కులంతో పిలవడానికి భయపడుతున్నారు. కారణం ఏంటి? అటువంటి చట్టం ఉంది కనుక. అదే ముస్లింల మతం పేరుతో వారిని దూషించిన వారిని ద్వేషించిన వారిని ఏమి చేసినా ఎందుకు ఎవరు అడిగే నాదుడు లేదంటే చట్టమే లేదు. కనుక అభిమాన సోదరులారా, మనం మన రాజ్యాంగ అవగాహన దాన్ని గౌరవించడంతో పాటు రాజ్యాంగ అవగాహన, ఎందుకంటే రాజ్యాంగం ప్రజల ప్రయోజనార్థమే కనుక రాజ్యాంగ అవగాహన కలిగి ఉండి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన తరుణం ఇది. ఈ రోజుతోటి ఈ సమస్యతోటి అంతమయ్యేది కాదు, మన హక్కుల్ని మనం పొందేంత వరకు పోరాడాల్సి వచ్చిన ఆవశ్యకత ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనడం వినడం కన్నా పాటించే యొక్క సద్బుద్ధిని ప్రసాదించాలి. దాంతోపాటు ఒకే ఒక్క మాట, అదేమిటంటే ఉహద్ సంగ్రామ సందర్భంగా ఆయత అవతరించింది, అదేమిటంటే అఫ ఇమ్మాత ఔ ఖుతిలన్ కలబ్తుం అలా అఖాబికుం, ఒకవేళ ఈ ప్రవక్త మరణించినా లేదంటే హత్య చేయబడినా మీరు వెనుదిరిగిపోతారా? ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసినా మనం మన ధర్మాన్ని వదిలేస్తామా? ఎన్నటికీ కాదు. ప్రాణాల్ని వదులుతాము కానీ ధర్మాన్ని కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఈ చట్టాలు చేసేవారు ప్రభుత్వాలు ప్రభుత్వాధినాయకులు అందరూ ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా సజీవుడు, ఎప్పుడూ ఉంటాడు. ఇక్కడ మనం అవమానం పాలైనా పర్వాలేదు కానీ అల్లాహ్ యొక్క సమక్షంలో అవమానానికి గురి కాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిలాయతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا، من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، ونشهد ان لا اله الا الله وحده لا شريك له، ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا. اما بعد، فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد، أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، إن الله وملائكته يصلون على النبي، يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما، اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد، اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد، اللهم أعز الإسلام والمسلمين، اللهم أعز الإسلام والمسلمين، اللهم انصر الإسلام والمسلمين، اللهم مجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين، اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا إلا غفرته، ولا دينا إلا قضيته، ولا مريضا إلا شفيته، ولا ضالا إلا هديته، ولا موتا إلا رحمته، ولا حاجة من حوائج الدنيا والآخرة إلا قضيتها يا أرحم الراحمين، آمين. عباد الله رحمني ورحمكم الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون، اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر، وأقموا الصلاة. الله أكبر الله أكبر، أشهد أن لا إله إلا الله.
أشهد أن محمد رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت